వేములవాడ జగిత్యాల ప్రధాన రహదారి పైన ఈ రహదారి మనం చూసుకోవచ్చు. వేములవాడ గత నెల రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల వలన రహదారి మొత్తం పూర్తిగా దెబ్బతింది. రహదారి దెబ్బతిని 2 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంతవరకు అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రాజన్నను దర్శించుకున్న భక్తులు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్ ఆంజనేయ స్వామి దర్శనం కాబట్టి అటు నుండే ధర్మపురి దర్శనానికి కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుండి రాజన్నను దర్శించుకున్న సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని ఆ తర్వాత కొండగట్కు వెళ్లేందుకు ప్రధానంగా ఉపయోగపడే ఏకైక రహదారి ఇది. ఈ రహదారి కొట్టుకుపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు మనం ఇక్కడ విజువల్గా మనం చూసుకోవచ్చు ఈ రహదారి ఎంతగా డ్యామేజ్ అయిందనే విషయాన్ని మనం ఒకసారి మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే భారీ వర్షం అంత పెద్ద వరద తీవ్రత రావడం వల్ల రోడ్డు మొత్తంగా కింద నుంచి మొత్తం మట్టితో సహా మొత్తం పడుకుపోయింది. పెద్ద గుంతలు కూడా ఏర్పడాయి. ఈ రోడ్డు బాగు చేయండి అంటే ఈ రోడ్డు బాగు చేయకుండా అధికారులు ఇట్లా చేయడం వల్లనే బాగా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడైనా అధికారులు రోడ్డును బాగు చేయించాలి. వెళ్ళే చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళే భక్తులైనా కావచ్చు, ఈ పక్క పంటి వేములవాడ చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో వెళ్ళే ఏదైతే ప్రయాణికులు కూడా కోరుతూ ఉన్నారు. మొన్న వర్షం కురిసిన వర్షానికి మన కొండగట్ రోడ్లో సాతరాజిపల్లె పుట్ల బాలనగర్లో ఈ రోడ్డు డ్యామేజ్ అయింది. దీనికి అధికారులు కొంచెం పట్టించుకోగలరని కోరుతున్నాము. ఇది ఇక్కడ యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. ఈ రోడ్ను కొంచెం తొందరగా రిపేర్ చేయగలరని కోరుతున్నాము.